జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే అధికారం వైసీపీ నేతలకు లేదని వైసీపీ వైఫల్యాలను నిర్వర్తించాల్సిన బాధ్యతలను తమ నేత గుర్తు చేస్తుంటే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ అన్నారు అందరికీ నమస్కారం నిన్న విశాఖపట్నంలో ఇద్దరు శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి మీద అవాక్కులు మాట్లాడటం జరిగింది అందులో ఒక వ్యక్తి అయిన అమర్నాథ్ గారు పాపం ఆయనకు వయసు లేదు అనుభవం లేదు ప్రజలు ఆదరించారు అయినా కూడా మరి మాట్లాడేటప్పుడు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఇంకా అనుభవం నేర్చుకొని ఒక వ్యక్తి పాపం ఆయనకి స్క్రిప్ట్ ఇస్తూ ఉంటారు ఆ స్క్రిప్ట్తోనే మాట్లాడుతూ ఉంటారు అయ్యా అమర్నాథ్ గారు మీరు దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వీడియో తెప్పించుకొని చూస్తే బాగుంటుంది ఆయన అనేకమైన విషయాలు అందులోని ప్రస్తావిస్తే మీరు కేవలం మరి మీకు ఇచ్చిన స్క్రిప్టు కేవలం అరిగిపోయిన మరి గ్రామ్ ఫోన్ రికార్డు రెండు వేల పంతొమ్మిది ముందు మీ ప్రశాంత్ కిషోర్ గారు ప్రిపేర్ చేసిన ఇవే ఇంకా వాడతా ఉన్నారు మరి ఆ రోజు ప్రజలు నమ్మారు మీరు ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి అంత అమాయకులైతే కాదు ప్రజలు మొత్తం క్లారిటీ తీసుకుంటున్నారు అయితే మీకు తెలియ తెలియాల్సిన విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర గురించి పోరాటం చేసిన వ్యక్తి కానీ ఉత్తరాంధ్ర గురించి అవగాహన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మరి అశేషంగా మరి ఎవరినైతే అభిమానిస్తున్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మీ నాయకుడు కానీ గత పరిపాలించిన నాయకులు కానీ ఎవరు కూడా ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ కానీ అవగాహన కానీ పోరాటం చేయడం కానీ చేయలేదనేది గుర్తు చేసుకోవాలి దానికే మరి మీకు మీకు తెలిసో మర్చిపోయి ఉంటారేమో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారన్నా జనసేన పార్టీ అన్నా మీ నాయకులందరికీ కూడా కంటి మీద నిద్ర ఉండదు మరి మీరు అధికారంలో వచ్చిన తర్వాత మూడు నెలలలోనే మరి శాండ్ గురించి ధర్నా చేస్తే లక్షల కొల్ది మరి ప్రజల ఆ రోజు మరి పాల్గొన్నారంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత అభిమానం ఎవరి మీద లేదనేదే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అది అయిన వారం రోజులకే మీ నాయకుడు ముఖ్యమంత్రి గారు మరి రావటం మీరందరూ ప్రజల్ని తరలించటం తరలించిన తర్వాత కూడా అది పెద్ద అట్టర్ అట్రఫెయిలు రావడం దానికి మీ నాయకుడు మీ మీ అందరి మీద మీ నాయకులందరి మీద కూడా అలిగి మాట్లాడకుండా సభలో మాట్లాడకుండా వచ్చి కనపడి ఇవన్నీ మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేసుకోండి మరి మీ నాయకుడే మీ ఎంపీ గారే మరి మా దగ్గర ఒక కల్చర్ ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్న కల్చరు ఎవరైతే నాయకుడిని టార్గెట్ చేయాలో అదే సామాజిక వర్గం నుంచి నాయకుల్ని ప్రోత్సహించి మాట్లాడిస్తున్నారు అది తెలుగుదేశం నుంచి కొనసాగింపు చేస్తున్నారని చెప్పి మీ రఘురామకృష్ణరాజు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మరి అనొచ్చ అనకూడదు వైఎస్ఆర్సీపీ అని నాకు తెలీదు యువజన శ్రామిక రైతు అనొచ్చమ్మ మరి ఆయనే అన్నారు అంటే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన సంస్కృతిని మీరు ఈరోజు కొనసాగిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమనాలి తెలుగుదేశం పార్టీ తోక పార్టీలు అర్థం చేసుకోవాలి అమర్నాథ్ గారు మీరేమంటారు కనీసం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆ మాట మీద కానీ కనీసం ఎవరు కనీసం మా చూడరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనపడినా ఆ పేరు వినపడినా ఒక్కొక్కరికి లోపల నుంచి టెన్షన్ వచ్చేస్తుంటుంది వైఎస్ఆర్సిపి నాయకులందరికీ పవన్ కళ్యాణ్ గారు అమరావతి మీద క్లియర్గా చెప్పింది రైతులకి అన్యాయం చేయొద్దు రైతులకి న్యాయం చేయాలి తర్వాత మీకు ఎక్కడైతే కావాలంటే అక్కడ మీ క్యాపిటల్ సిటీని పెట్టుకోండి కానీ అసెంబ్లీ పరిపాలన రెండు ఒక దగ్గరే ఉంటే సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు మరి మీరు అది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతారే మీ నాయకుడు మీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ముందు ఇక్కడ ముప్పై వేల ఎకరాలు మినిమం లేకపోతే క్యాపిటల్ సిటీ అవ్వదని మాట్లాడారు ఈ రోజు ప్రాంతాలని విభజించే పరిస్థితి నాకు లేదు కాబట్టి నేను 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 అమరావతిని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట్లాడారు అది మర్చిపోయారా మరి ఈ రోజు ఏమో మూడు రాజధానులు మూడు రాజధానులని మాట్లాడడంలో ఉన్న ఏంటి ప్రాంతాల మధ్యలో విభేదాలు పెట్టడమా